హాయ్ టు ఆల్ ఎవరైతే ఏపీఆర్జేసికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు నెక్స్ట్ టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ కోర్స్కి ఏ గ్రూపుల్లో చేరొచ్చు అంటే ఎంపీసీ బైపీసీ సిఈసి ఈఈటి నెక్స్ట్ సీజీడిటీఈ అనే గ్రూప్స్లోకి ఇంటర్మీడియట్ ఏపీఆర్జేసి కాలేజీల్లో చేరడానికి ఛాన్సెస్ ఉంది మళ్ళీ ఎంపీసీ గ్రూప్ రాసే వాళ్ళకి ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి ఉంటుందంటే వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటే నెక్స్ట్ టైం ఎంత ఉంటుందంటే టూ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది టైం టూ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది వాళ్ళకి సిలబస్ చూసుకుంటే ఎంపీసీ వాళ్ళ గురించి చెప్తున్నాము ఎంపీసీ వాళ్ళకి సిలబస్ ఏముంటుందంటే ఇంగ్లీషు మ్యాథ్స్ నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ ఈ మూడు సబ్జెక్టులు ఉంటాయి ఈచ్ సబ్జెక్టుకు వచ్చి ఫిఫ్టీ మార్క్స్కి ఉంటాయి ప్రతి సబ్జెక్ట్ కూడా ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది ఇంగ్లీష్ ఫిఫ్టీ మార్క్స్ మ్యాథ్స్ ఫిఫ్టీ మార్క్స్ నెక్స్ట్ ఫిజికల్ ఫిఫ్టీ మార్క్స్ టోటల్ వచ్చి వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది ఇందులో నెగిటివ్ మార్క్స్ ఉండదు నెగిటివ్ మార్క్స్ అంటే ఫోర్ క్వశ్చన్స్ మనం తప్పు పెట్టామనుకోండి వన్ మార్క్ కట్ అవుతుంది అలాంటి అలాంటి నెగిటివ్ మార్క్స్ ఇందులో ఉండవు మీరు ఎన్ని క్వశ్చన్స్ అయినా కరెక్ట్గా పెట్టిండే వాటికి మార్క్స్ వస్తాయి తప్పుగా పెట్టిండే వాటికి మార్క్స్ తీసేయడము జరగదు సో అన్ మీరు అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు ఇందులో నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయచ్చు నెక్స్ట్ బైపీసీ వాళ్ళ బైపీసీ వాళ్ళ ఒకసారి చూస్తే బైపీసీ సిలబస్ వచ్చి ఇంగ్లీష్ ఉంటుంది బయో సైన్స్ ఉంటుంది నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ ఉంటుంది దీంట్లో కూడా ఇంగ్లీష్ ఫిఫ్టీ మార్క్స్కి సైన్స్ ఐ మీన్ బయాలజీ ఫిఫ్టీ మార్క్స్కి ఫిజికల్ సైన్స్ ఫిఫ్టీ మార్క్స్కి టైం వచ్చి టూ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది మార్క్స్ వచ్చి వన్ ఫిఫ్టీ మార్క్స్ అనేటివి ఉంటాయి ఓకే నెక్స్ట్ సీఈసీ వాళ్ళకు చూసుకుంటే సీఈసీ వాళ్ళకు కూడా సేమ్ ఇంగ్లీషు సోషలు మ్యాథ్స్ ఇవి మూడు ఉంటాయి సీఈసీ ఎంఈసికి ఒకేలాగా ఉంటుంది పేపరు ఇంగ్లీషు సోషల్ మ్యాథ్స్ అనేది ఉంటుంది టైం వచ్చి టూ అండ్ హాఫ్ అవరు నెక్స్ట్ మార్క్స్ వచ్చి వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈఈటీ వాళ్ళకి తీసుకుంటే ఈఈటీ వాళ్ళది ఒకసారి చూస్తే వాళ్ళకి ఇంగ్లీషు మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ ఉంటుంది ఇంగ్లీషు మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ ఉంటుంది వీళ్ళకు సేమ్ టూ అండ్ హాఫ్ అవరు వన్ ఫిఫ్టీ మార్క్స్ నెక్స్ట్ ఈజీడిటి వాళ్ళకు చూసుకుంటే ఇంగ్లీషు ఇంగ్లీషు బయాలజికల్ సైన్స్ నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ ఉంటుంది వీళ్ళకొచ్చి టైం టూ అండ్ హాఫ్ అవర్ మార్క్స్ వచ్చి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఓకే నెక్స్ట్ ఎంపీసీ వాళ్ళకి జనరల్గా అందరికీ కొంత ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్లో సిలబస్ ఏముంటుందంటే ఇంగ్లీష్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఇంగ్లీష్లో సిలబస్ ఏమేమి ఉంటుందో ఒకసారి చూద్దాం ఇంగ్లీష్లో సిలబస్ వచ్చేసరికి ఎర్రర్ కరెక్షన్ ఎర్రర్ కరెక్షన్ అంటే సెంటెన్స్లో ఏదైనా ఒక కరెక్షన్ తప్పించి దాన్ని మీరు కరెక్ట్ చేయమంటారు అనమాట ఒక వర్డ్ కానీ ఒక ఆల్ఫాబెట్ కానీ ఏదైనా ఒకటి తప్పించేసి మీరు కరెక్షన్ చేయమంటారు అవి నెక్స్ట్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నెక్స్ట్ సబ్స్టిట్యూషను ఎర్రర్ కరెక్షను ది బ్లాంక్స్ స్పాటింగ్ ఎడిటింగ్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషను ఇంకా ప్రిపోజిషన్స్ నెక్స్ట్ ప్రిపోజిషన్స్ నెక్స్ట్ సెంటెన్స్ అరేంజ్మెంటు నెక్స్ట్ పారా కంప్లీషన్ అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని కింద అంటే లాగా ఇస్తారండి అవి ఇంగ్లీష్కి సంబంధించి ప్రతి ఒక్కరికి ఇవన్నీ కామన్ నెక్స్ట్ సినానిమ్స్ స్పెల్లింగ్ టెస్టు జాయినింగ్ సెంటెన్సెస్ సబ్స్టిట్యూషను ప్యాసేజ్ కంప్లీషను సెంటెన్సు కంప్లీషను ఈడియమ్స్ అండ్ ఫ్రేసెస్ ఇవి ఏపీఆర్జేసి ఇంగ్లీష్కి సంబంధించి నెక్స్ట్ మ్యాథ్స్ చూసుకున్నామంటే మ్యాథ్స్లో ఏముంటాయంటే ఇన్డెఫినైట్ ఇంటిగ్రల్స్ బోనామియల్ థీరమ్ నెక్స్ట్ క్వా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లాగర్థమ్స్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ స్ట్రైట్ లైను డిటర్మినెంట్స్ నెక్స్ట్ కాంప్లెక్స్ నంబర్స్ డిఫరెన్షియేషన్ నెక్స్ట్ క్యాటీషియన్ సిస్టమ్ ఆఫ్ రెక్టాంగులర్ కోఆర్డినేట్స్ నెక్స్ట్ రెగ్నోమెట్రీ నెక్స్ట్ కోనిక్ సెక్షన్ నెక్స్ట్ మ్యాట్రిసెస్ ఈ మ్యాట్రిసెస్ ఉండదండి మీకు మ్యాట్రిసెస్ లేదు ఓకే నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్లో సిలబస్ మనం చూసుకుంటే రిప్రొడక్షను న్యూట్రిషను సర్క్యులేటరీ సిస్టమ్ న్యూట్రిషన్ స నర్వస్ సిస్టమ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అండి ఇది న్యూరాన్స్ అండ్ కంట్రోల్ సిస్టము రెస్పిరేటరీ సిస్టము నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఇవి మీరు చూసుకుంటే సరిపో నెక్స్ట్ సోషల్ స్టడీస్ మనం ఒకసారి చూసుకుంటే సోషల్ స్టడీస్లో పర్ క్యాపిటల్ ఇన్కము ఇండియన్ కల్చరు ఐడియాస్ ఆఫ్ ఐడియాస్ ఫర్ డెవలప్మెంట్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ క్లైమేట్ ఆఫ్ ఇండియా టోటల్గా సోషల్ టెక్స్ట్ బుక్ మొత్తం అంతా చదవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ చూసుకుంటే యాసిడ్స్ అండ్ బేసెస్ అటామిక్ నంబర్ యాసిడ్స్ అండ్ బేసెస్ అటామిక్ నెంబర్ నెక్స్ట్ అటామిక్ మాస్ కెమికల్ రియాక్షన్స్ హీట్ అండ్ కైనటిక్స్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ బేసెస్ అండ్ సాల్ట్స్ ఇది ఫిజిక్స్కి సంబంధించి నెక్స్ట్ బయోసైన్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే మళ్ళీ ఇక్కడ న్యూట్రిషన్ ట్రాన్స్పోర్టేషన్ సర్క్యులేటరీ సిస్టమ్ రెస్పిరేటరీ సిస్టమ్ రిప్రొడక్టివ్ సిస్టమ్ న్యూరాస్ న్యూరాన్స్ అండ్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషను ఇవి మీకు మొత్తం ఎంపీసీ బైపీసీ నెక్స్ట్ ఆల్ గ్రూప్స్కి సంబంధించిన సిలబస్ ఇది ప్రతి సబ్జెక్టు కూడా ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది ప్రతి సబ్జెక్టు ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఎవరికైతే హయ్యెస్ట్ మార్క్స్ వస్తాయో వాళ్ళని కౌన్సిలింగ్లో తీసుకుంటారు కౌన్సిలింగ్ ఎన్ని మార్క్స్ రావాలి సార్ ఎన్ని మార్క్స్ వస్తే మాకు సీట్ వస్తుందని చాలామంది అడుగుతుంటారు ఎన్ని మార్క్స్ రావాలనేది కాదు ఇంపార్టెంట్ సీట్ అనేది ఎలా వస్తుందంటే మీకు కాల్ లెటర్ అనేది మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా కాల్ లెటర్ ఇంటికి వస్తుంది కాల్ లెటర్ వస్తుంది మీరు కౌన్సిలింగ్కి అటెండ్ కావాలి కౌన్సిలింగ్ టెన్కి స్టార్ట్ చేస్తే ట్వల్వ్ లేదా ఫోర్ వరకు అనే ఒక కండిషన్ అనేది ఉంటుంది ఈ టైంలోపు మీరు అక్కడికి అటెండ్ కావాలి అక్కడికి అందరూ అటెండ్ అవుతారా అంటే అందరు అటెండ్ అవ్వరు కొంతమంది టైం పాస్కి రాసేవాళ్ళు ఉంటారు సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి రాసేవాళ్ళు ఉంటారు కొంతమంది హాలిడేస్లో టైం వేస్ట్ చేసుకోకూడదు కాబట్టి రాయాలి కాబట్టి రాసేవాళ్ళు ఉంటారు సో కొంతమంది ఖచ్చితంగా నాకు సీట్ కావాలి నేను ఏపీఆర్జేస్లో చదవడం నా లక్ష్యం అన్న వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్కి అటెండ్ అవుతారు ఏపీఆర్ చేసి కౌన్సిలింగ్ ఒక టైం చెప్పి ఒక ప్లేస్ చెప్తారు అక్కడికి మిమ్మల్ని రమ్మని మీకు కాల్ లెటర్ వస్తుంది మీరు అందరూ కూడా ఏం చేస్తారంటే ఆ కాల్ లెటర్స్ తీసుకొని కౌన్సిలింగ్లోకి ఎంటర్ అవుతారు కౌన్సిలింగ్లోకి ఎంటర్ అయినప్పుడు అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బైపీసీ వాళ్ళకి తీసుకుంటే ఒక్కొక్క కాలేజీలో రాయలసీమలో ఏపీఆర్జేసి గ్యారంపల్లి ఉంది ఏపీఆర్జేసి కొడినహల్లి ఉంది ఈ రెండు చోట్ల మ్యాక్సిమం సీట్లు ఉంటాయి అంటే ఒక యాభై సీట్లు ఉంటాయి లేదంటే అరవై సీట్లు ఉన్నాయనుకోండి ఫస్ట్ సిక్స్టీ మెంబర్స్ ఎవరైతే టాప్ మార్క్స్ వచ్చి ఉంటాయో టాప్ మార్క్స్ వచ్చి అక్కడ కౌన్సిలింగ్కి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళని పిలుస్తారన్నమాట ఫస్ట్ వన్ ఫిఫ్టీకి వన్ ఫార్టీ మార్క్స్ వచ్చినోడు అక్కడ అటెండ్ అయినాడు అనుకోండి అతన్ని పిలుస్తారు అతన్ని పిలిచి నీకు ఎక్కడ సీట్ కావాలో అని అడిగేసి అతనికి సీట్ ఇవ్వడం జరుగుతుంది అలా టాప్ ఎవరైతే ఉంటారో టాప్ అక్కడికి కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యి ఉండే వాళ్ళు టాప్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళకి సీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా రిజర్వేషన్ కేటగిరీతో సహా మొత్తం సీట్లన్నీ కూడా ఫిల్ చేయడము జరుగుతుంది అంతేగాని ఎన్ని మార్క్స్ రావాలి అని ఇక్కడ కన్ఫామ్గా చెప్పలేము ప్రతి గ్రూప్కి కూడా అలానే ఉంటుంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు ఏం చేయాలంటే టెక్స్ట్ బుక్స్ బాగా చదవండి టెక్స్ట్ బుక్స్ తప్ప వేరే మెటీరియల్ ఏం చదవద్దండి టెక్స్ట్ బుక్స్ బాగా చదవండి